హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. రోజు రాజకీయాల గురించి ఏం మాట్లాడుకుంటాంలే అని చెప్పేసి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి భోళా శంకర్ సినిమా రిలీజ్ అయింది కదా, సో ఆ సినిమాకి వెళ్ళొచ్చి దాన్ని రివ్యూ చేద్దామన్న ఉద్దేశం మీద మార్నింగ్ మూవీకి వెళ్ళడం జరిగింది, చూసి వచ్చాను. సో ముందుగా ఈ సినిమాకి సంబంధించి మాత్రమే చెప్తాను, తర్వాత లోతైన విశ్లేషణ కూడా ఉంది దీనికి సంబంధించి. ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అది అర్థమవుతుంది. సో విషయం ఏంటి అంటే, మెగాస్టార్ గారి భోళా శంకర్ సినిమా, డైరెక్టర్ వచ్చేసి మెహర్ రమేష్, ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఈ యొక్క మహతి స్వర సాగర్. అతను పాత మ్యూజిక్ డైరెక్టర్ అంటే మణి శర్మ గారి కొడుకు. సో హీరోయిన్ వచ్చేసి తమన్నా, మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలి పాత్ర వచ్చేసి ఈవిడ కీర్తి సురేష్ గారు నటించారు. ఇక సుశాంత్ వచ్చేసి మరి ఈ యొక్క మెగాస్టార్ గారికి బామ్మర్ది, అంటే కీర్తి సురేష్ గారికి లవరు, హస్బెండ్ అన్ని ఇక ఆ పాత్రలు అదే అనమాట. సో ఇక కథ పరంగా వస్తే, భోళా శంకర్ అనే అతను ఒక రౌడీ క్యారెక్టరు, ఏదో మామూలు దందాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి ఆయనకి ఈ కీర్తి సురేష్ అనే ఆవిడ అసలు చెల్లెలు ఎలా అయ్యింది, సొంత చెల్లెలు కాదు కానీ చెల్లెలుగా మారింది, ఎలా మారింది ఏంటి అనేది ఈ కథకు సంబంధించిన అంశం. అసలు మెయిన్ ఈ సినిమాలో అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే ఉమెన్ ట్రాఫికింగ్, సో మహిళలని యువతుల్ని కిడ్నాప్లు చేయటం. సో దానికి సంబంధించి బ్యాక్డ్రాప్లో కథ నడుస్తూ ఉంటుంది. సో చిరంజీవి గారు ఈ యొక్క కీర్తి సురేష్ని కావచ్చు, అంటే తన చెల్లెలిని కీర్తి సురేష్ని కావచ్చు, అదేవిధంగా ఆ యువతలు ఏ విధంగా కిడ్నాప్ అవుతున్నారు, ఆ కిడ్నాప్ అయిన యువతల్ని ఇతను ఎలా కాపాడతాడు అనేది మనం క్లుప్తంగా చెప్పుకోవాల్సిన అంశాలు. దీనికి సంబంధించి ఇందులో కొన్ని క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ టీవీ షోస్లో ఉన్నటువంటి శ్రీముఖి కావచ్చు, అలాగే జబర్దస్త్ యాక్టర్స్ అయినటువంటివి ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా కవర్ చేశారు. రష్మి దగ్గర నుంచి గెటప్ సీను, అలాగే ఆ నరేష్ అనే అతను, హైపర్ ఆది, ఇంకొంతమంది కూడా ఉన్నారు. సో వీళ్ళతో పాటుగా వెన్నెల కిషోర్ గారు, ఆయన కామెడీ అది చాలా బాగా చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కామెడీ పరంగా అటు చిరంజీవి గారు కావచ్చు, ఇటు వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్స్ కావచ్చు, కొన్ని చాలా బాగా పండినాయని చెప్పాలి. ఇక పాటల పరంగా చెప్పుకోవాల్సి వస్తే మ్యూజిక్ అంత పెద్ద అట్రాక్టివ్గా లేదు, కానీ కొరియోగ్రాఫ్ చాలా బాగుంది. ఇక్కడ ఒకటి రెండు పాటలు మాత్రం కొంచెం ఉత్తేజాన్ని నింపాయని చెప్పేసి భావించవచ్చు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ భోళా శంకర్ అనే పాట మాత్రం చాలా చాలా బాగుంది, దాంట్లో డౌటే లేదు. అయితే చిరంజీవి గారు మాత్రం ఆయన వయసు ఒక 40 సంవత్సరాల ఉన్న వ్యక్తిలాగానే కనిపించారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇంకా ఇందులో మెయిన్ ఫైట్స్ గురించి చెప్పుకోవాలి, చాలా స్పెషల్గా ఉన్నాయి. చిరంజీవి గారి గతంలో ఉన్న సినిమాల్లో ఉన్న ఫైట్స్కి ఈ పిక్చర్లో ఉన్న ఫైట్స్కి చాలా డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన ఫైట్స్లో చూపించిన మ్యానరిజం కావచ్చు, ఆ ఈజ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇంకా ఆయన కాస్ట్యూమ్స్ పరంగా చాలా చాలా బాగుంది. ఇంకా చిరంజీవి గారు కొన్ని కొన్ని సీన్స్లో అయితే బ్యాక్డ్రాప్లో పవన్ కళ్యాణ్ గారి పాటలు పెట్టుకోవటం, ఇంకొన్ని సీన్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయటం. ఖుషీ సినిమాలో ఆ భూమికాకను పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఆ సీన్ ఉంటుంది కదా, శారీ నడుము అనేది, ఆ పార్ట్ని ఇక్కడ చిరంజీవి గారు, అదేవిధంగా శ్రీముఖి, ఆ టీవీ యాంకర్ శ్రీముఖి, వీళ్ళిద్దరి మధ్య ఆ సీన్ చాలా బాగా పండిందని చెప్పాలి. అయితే సినిమాని కొంచెం స్లోగా ఉన్నా కానీ అలా 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 తీసుకెళ్లారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అంశానికంటే కూడా దీని వెనకాల ఒక రాజకీయ కోణం అయితే ఉందన్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది, నాకు అర్థమైందని బట్టి చెప్తున్నాను. సో ముఖ్యంగా ఏంటి అంటే, సినిమా స్టార్టింగ్ సీన్లోనే విమెన్ ట్రాఫికింగ్ గురించి తీశారు. సో ఇక్కడ విమెన్ ట్రాఫికింగ్ అనేది గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడిగా జరుగుతున్న చర్చ, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు వారాహి 2.0 అప్పుడు ఈ యొక్క విమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడటం, ఇక దాని తర్వాత చూడండి ఒక స్క్రిప్ట్ ఏ విధంగా రాసుకుంటారో అదే విధంగా అనిపించింది నాకైతే మాత్రం. ఇక దాని జరిగిన తర్వాత వాల్టేర్ వీరయ్యకి 200 డేస్ ఫంక్షన్స్ ఏంటి, సరే వాల్టేర్ వీరయ్య 200 డేస్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడం తప్పగా చేసుకున్నారు. అయితే అక్కడ చిరంజీవి గారు ఆ ప్రభుత్వం పైన కొన్ని వ్యాఖ్యలు సూచనలు చేయటం ఏంటి, అవి పెను దుమారం రేగటం ఏంటి. ఇక దాని తర్వాత వారాహి 3.0 విశాఖపట్నంలో నిన్ననే మొదలైంది, ఓకేనా. సో ఆ యాత్ర నిన్న మొదలవటం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సంబంధించిన అంశాలు లేవనెత్తటం, అవే అంశాలు ఇక్కడ చిత్రంలో ఉండటం, చూడండి ఇవన్నీ ఎలా సింక్ అవుతున్నాయో. సో ఆ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు రేస్ చేయటం ఒకటి, అదే ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి సినిమాలో ఉండటం ఒకటి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, డైరెక్టర్లు ఎంతమంది ఉన్నా కానీ ఏ డైరెక్టర్కి ఇవ్వకుండా
మెహర్ రమేష్కి ఈ సినిమా డైరెక్షన్ ఎందుకని అప్పచెప్పారు. అతను ప్రీవియస్ రికార్డ్స్ తీసుకుంటే అంత మెరుగ్గా ఏమి లేవు, కానీ మెహర్ రమేష్ గారికే ఇచ్చారు. అంటే చిరంజీవి గారి సొంత మనిషి మెహర్ రమేష్ గారు. సో కాబట్టి ఈ స్క్రిప్ట్కు సంబంధించిన అంశాలన్నీ కూడా బయట వ్యక్తితో షేర్ చేసుకోకుండా మెహర్ రమేష్ గారితో చేయించారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. సో ఇవంతా ఒక ఎత్తు అయితే, మరి ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు. ఓ ప్రక్కన జబర్దస్త్కు సంబంధించిన ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో ఈ అసలు ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఎప్పుడు వెలుగులోకి వచ్చారు? నాగబాబు గారు జబర్దస్త్ షోలో జడ్జిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ నాగబాబు గారితో ఉన్న అసోసియేషన్ చాలా చాలా బలమైనది. సో నాగబాబు గారు ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే ఓ విధంగా వాళ్ళందరికీ కూడా నాగబాబు గారు లైఫ్ ఇచ్చారని చెప్పేసి వాళ్లే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా సపోర్ట్ చేయడానికి కుటుంబం అంతా కూడా ముందుకు వస్తుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈ సినిమా ద్వారా చూపించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆ సినిమా సబ్జెక్ట్ ఉమెన్ ట్రాఫికింగ్. రెండు, చిరంజీవి గారు ఉండే ఆ సినిమాని నడిపించడం. వెనకాల మహర్ రమేష్ డైరెక్షన్. అందులో నాగబాబు గారేమో ఆయనకి సంబంధించిన మనుషులందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయటం. వీటితో పాటుగా ఇంకొకటి బలమైన కారణం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడూ స్పందించని పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య అయినటువంటి రేణు దేశాయ్ గారు నిన్ననే ట్వీట్ చేశారు. ఏమని? పవన్ కళ్యాణ్ గారు డబ్బు మనిషి కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి. సో వీటన్నిటినీ మనం ఈ డాట్స్ అన్నిటినీ కంబైన్ చేస్తే ఏమవుతుంది? సో పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం అంతా కూడా మేము వెనకాల ఉన్నాము అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఇప్పుడు బోళా శంకర్ సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పెట్టి ఒక ఎంటర్టైనర్గా చూడటం కంటే దానిని ఒక పొలిటికల్ యాంగిల్లో వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది నా అభిప్రాయం. వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో తీశారో, వాళ్ళు నార్మల్గానే తీశారో అయి ఉండొచ్చు, కోయిన్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు. అట్లాగానే నేను ఖచ్చితంగా చెప్పినంత వాస్తవం అని మాత్రం అనట్లేదు. ఈ విధంగా నాకైతే అనిపిస్తుందని చెప్పేశాను నేను. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇవాళ ఎంతోమంది లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా మరి మణి శర్మ గారి కొడుకుని తీసుకొచ్చేసి ఆ మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ కూడా అంత పెద్ద అట్రాక్టివ్గా లేకపోయినా మరి ఎందుకు తీసుకున్నారు అంటే, మరి అంత అపారమైన అనుభవం ఉన్న చిరంజీవి గారికి తెలీదా? ఒకవేళ ఆ సినిమాలో మ్యూజిక్ టాప్ క్లాస్గా ఇస్తే, ఆ పాటలు బాగా క్లిక్ అయితే సినిమా వీళ్ళు అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వదేమో. అంటే కలెక్షన్స్ పరంగా రావచ్చు, కానీ వీళ్ళు ఏదైతే మైండ్లో పెట్టుకున్నారో ఆ ప్రకారంగా నడిచి ఉండకపోవచ్చు. అది ప్రజలకు ఆ విధంగా రిసీవ్ చేసుకోకపోవచ్చు. సినిమాల్లో పాటల కోసమే వస్తున్నారేమో అనిపించవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాటల్లో ఎందుకని న్యాయం చేయలేకపోతాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కావాలనే ఒకటి రెండు పాటలు మంచిగా పెట్టి మిగతా వాటిని ఏదో నామకే వాస్తు పెట్టినట్లుగా అనిపించి, అక్కడ విలన్ డామినేషన్ పాత్ర కూడా పెద్దగా చూపించాల, మొత్తం ఆ విమెన్ ట్రాఫికింగ్ మీదే చూపించారు. అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పెట్టారనుకోండి, సో మరీ కంప్లీట్గా వన్ సైడెడ్గా తీసుకున్నట్టుగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆ యొక్క కథని వీళ్ళకి కావాల్సిన విధంగా రాజకీయకు అనుగుణంగా మరి మరల్చారనుకోవాలి. ఎందుకంటే ఏ రీమేక్ సినిమాకైనా సరే డైరెక్టర్ పేరేసేటప్పుడు ఎట్లా వేస్తారు? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనేస్తారు. కానీ ఇక్కడ మహర్ రమేష్ గారికి ఏమైనా వేశారంటే కథ, స్క్రీన్ ప్లే, మార్పులు, దర్శకత్వం అని చెప్పేసేసారు. నేను ఆ టైటిల్ చూసినప్పుడే ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకున్నాను. సో ఆ మూవీ చూస్తున్నప్పటి నుంచి నేను కొంచెం డిఫరెంట్ యాంగిల్లోనే ఆలోచించి, అందరిలా ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అనగానే పాటలు ఫైట్లు వీటి గురించే కాకుండా ఇంకేంటి ఇంకేమన్నా కొంచెం డెప్త్గా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు తట్టిన ఆలోచన అయితే ఇది. అయితే మామూలుగా ఒక రాజకీయాలను ప్రక్కన పెట్టేసి ఒక సినిమా పరంగా చూస్తే చిరంజీవి గారిది వన్ మ్యాన్ షోగా మనం చెప్పుకోవాలి. ఫైట్స్లో మాత్రం ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన మేనరిజం కావచ్చు, ఇంకా ఆయన యాక్షన్ గురించి మనం మాట్లాడేంత వయసు లేదు, అనుభవం లేదనుకోండి. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన స్టైలిష్గా, ఆయన స్టెప్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన మాత్రం చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులకు అయితే ఒక పండగ. ముఖ్యంగా రాజకీయాలు ఇటు సినిమాలు ముడిపెట్టి చూసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే అంటే జనసేన పార్టీకి సానుభూతి పరులు అయితే ఆ అభిమానులు అయితే కార్యకర్తలు అయితే మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నాకు అనిపించిన ఈ యొక్క బోళా శంకర్ మీద రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు బోళా శంకర్ సినిమాకి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి
ఉన్న సంబంధం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.